వయసులో కష్టపడి ఇంకొకని కన్నా వాడి వల్ల కూడా కాదురా నన్ను పట్టుకోవటం చెప్పండిరా మీ ఎస్ఐకి నన్ను పట్టుకోవాలని చూస్తే వాడి బట్టలు ఇప్పించి కొడతానని ఎవడరా నువ్వు ఒరే నీ దెబ్బకి అమలాపురంలో మగాళ్ళు జేబులో పర్సులు పెట్టుకోవటం లేదు ఆడాళ్ళు మెడలో చైన్లు వేసుకోవడానికి భయపడుతున్నారా ఒక్క రోజులో 56 పర్సులు 16 చైన్లు ఎలా కొట్టేశావురా అయ్యో ఏంటి సార్ మీరు అనేది అయినా నీ వారం రోజుల నుంచి చిన్నజయర్ స్వామి పాదసేవల్లో ఉన్నానండి ఒరేయ్ నీ ఫేస్ కి నువ్వు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందరా ఎక్కడ దాచావో చెప్పు దోచుకుంటనే కదా సార్ దాచుకునేది నువ్వు ఇలా ఎందుకు చెప్పావ్ సార్ వీడికి తోడు ఇంకొకడు ఉన్నాడు సార్ పర్సులు చైన్లు వాడి దగ్గర ఉండి ఉంటాయి ఎవడాడు చంటిగాడని చంటిగాడ సార్ వాడు ఎవడో నాకు తెలియదు సార్ అయినా ఈ ప్రపంచంలో నా అనేవాడు నాకు ఎవరు లేరు సార్ అబ్బా ఇదొకటి ఈ టైంలో ఫేక్ రన్ చేయరా హలో బా 2 3 4 हाँ पुलिस और के किस्ता जा रहे थे टुपर की टीचर बेटा आमला पर टाउन अंदर ही थे हार्ट टैपिंग को तू मामला लड़ गया बाबा वाले गुंडल ले सुहान सपना नहीं कौन-कौन बिट सुहान भी क्या बोल रहे हो हाँ इड़ा मर्च पे आ हल्की पेरी क्यों हल्की पेरी क्यों हल्की इधर दोगे तलाशेशो जगत जंत्री लो इधर दोगे लो तोड़ दोगे लो इधे वन అసెంబ్లీల మైక్ అనుకున్నావా ఇష్టం వచ్చినట్టు అరవడానికి ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తున్నారు ఇక్కడ ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ ఆ ఇక్కడ కాన్సంట్రేషన్ అంతా నా సిగ్నల్ మీద ఉందరా ఆ సరుకు తీసిన ఇక్కడికి రారా బాబు ఎరా అయ్యా ఇవేనా ఇంకేమైనా నొక్కేసావా అంతే సార్ జేబు ఏంటి ఎత్తుగా ఉంది చెక్ చేయండిరా ఏదండి జీన్ ప్యాంట్ కదండి కొంచెం ఎత్తుగా ఉంటదండి అంతే అంతేనండి ఎందుకురా టెన్షన్ అరే అరే మర్చిపోయావా మర్చిపోయా ఇక్కడ బెటరా ఇదిగో ఆ జాడ తగులు పెట్టండి ఆ నువ్వు రేయ్ ఆ కర్ణం గారి వీధిలో చిన్న పాప దగ్గర కొట్టేసిన సిగ్గుబిల్ ఎక్కడ ఉందరా ఈడి చెక్తి ఎత్తడం తెలిసే డ్రైవర్ లో దాచి సార్ మీరు నగలు సైడ్ చేసి మమ్మల్ని లోపల పెట్టారండి సార్ సార్ ప్లీజ్ సార్ సర్వేజర్ ఊరు చివర అమ్మోరు గుడి దగ్గర ఉరితాడు బిగిస్తున్నా ఇక్కడ ఎందుకని అడిగితే అమ్మోరుకి బలిచ్చినట్టుంటుంది ఊరికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అంటున్నారు జనాలు నాకు మాత్రం మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలని వాళ్ళ నుంచి మిమ్మల్ని తప్పించాలంటే మీరు ఓ పని చేయాలి ఏంటి సార్ ఇది దొంగతనం నువ్వు విన్నది కరెక్టే దొంగతనమే నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని తప్పిస్తాను రేపు ఉదయం 4 కానిస్టేబుల్స్ తో నేను గవర్నమెంట్ సొమ్ము 60 లక్షలు తీసుకుని రాజమండ్రి వెళ్తున్నాను దారిలో మమ్మల్ని అటాక్ చేసి మా కానిస్టేబుల్స్ ను కొట్టి నన్ను కూడా కొట్టినట్టు నటించి ఆ డబ్బుతో చెలకలూరుపేట పారిపోండి నేను అక్కడికి వచ్చాక డబ్బు షేర్ చేసుకుందాం ఓకే 50-50 కాదు 99% నాకు 1% మీకు నేను ఫోన్ సార్
నేను ఒప్పుకుంటాను ఈ డీల్ ఓకే సార్ తెలివైన వాడివి మా తాత చిన్నప్పుడు గన్నిది తేల్తది అనుకుంటావా లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ నేడే చూడండి మీ అభిమాన థియేటర్లో సందులో సుందరాంగుడు అయ్య బాబోయ్ ఎంత ఇన్వాల్వ్మెంట్ గా కొట్టేశారు నన్ను కూడా కొట్టండి లేకపోతే డౌట్ వస్తుంది మా పోలీసులు కొడతారు చూడు బయటికి కనపడవు మీరు కొడితే బయటికి కనపడాలి లేకపోతే వాళ్ళు నమ్మరు సార్ వద్దా ఇంకొంచెం కావాలి బాబా కుమ్మయ్య బాబా ఓకే అబ్బా 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 మమ్మల్ని బలి చేస్తావా మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తావా అబ్బా అయ్య మీరు నిజంగా కొడుతున్నారు ఇది అన్యాయం లేకపోతే 99% నీకు 1% మాక అది అగ్రిమెంట్ ఏంటి అగ్రిమెంట్ ఈ డబ్బంతా మాదే ఏం పిక్కుండా పిక్కో రక్తం వచ్చేలా కొడతారా నన్ను మిమ్మల్ని నేను వదిలిపెట్టను రా వదలవా పట్టుకోరా లొకేషన్ షిఫ్ట్ భూమికి మూడు జానలు లేడు ఆయన్ను చూసి అందరూ బిత్ర పీనుగుల్లో ఉరుకుతుండ్రు ఎవరి పేరు చెప్తే పసిపిల్లలు పాలు తాగడం మానేస్తారు ఎవరి పేరు చెప్తే గాలి కూడా వేయడం ఆగిపోతుందో ఎవరి పేరు చెప్తే పశువులు సైతం పరుగులు తీస్తాయో అతనే ఆకుభాయ్ దందా చేయకుండానే చందా వసూలు చేయగలిగే ఏకైక దాదా ట్విన్ సిటీస్ గాడ్ ఫాదర్ మరి ఇక్కడ చట్టాలు న్యాయాలు లేవా అన్నీ ఉన్నాయి So watch your step, cause do what you're told. This is my kingdom, do what you're told. You wind up in a box all cause you're told. Hey, ఇది ఐఐఎస్ వారి చందా సార్ ఇది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చందా సార్ ఇది పోలీస్ చందా సార్ పోలీస్ డిపార్ట్మెంట్ సంచి బరువు తగ్గింది ఏంటా సిటీలో బంధువులు జరుగుతున్నాయి కదా సార్ అందువల్ల కొంచెం తగ్గింది సార్ ఇంకొకసారి కారణం చెప్పావంటే సార్ సస్పెండ్ ఉండవు ట్రాన్స్ఫర్లు ఉండవు డైరెక్ట్గా నీ ప్లేస్లో ఇంకొకడు ఉంటాడు
Go. అలాగే సార్. అమ్మమ్మ, what a ferocious man, but I like it. Hey, Akubai. అయ్యో, చిలిపి. పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇలాంటి వాడినే చేసుకో. अंदर बैंक दाचपे पैसे अना सेफ्टी गुरी पोली स्टेशन दाचपेमरा फोजो स्पेट నమస్కారం సార్. ఇది మీరు ఇచ్చిన డబ్బు సార్. ఇదంతా మార్కెట్ లో కలెక్ట్ చేశాను సార్. ఆహా, ఓకే, క్యాష్. థాంక్యూ సార్, థాంక్యూ సార్. ఏంట్రా, ఈ మధ్య రేట్లు అన్ని పెరిగిపోయినాయి సార్. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు అన్ని పెరిగిపోయినాయండి. ఓహో, పైగా మా యదవలు శనివారం కూడా నాన్ వెజిటేరియన్ కావాలంటున్నారు సార్. మ్యాప్ లేకపోతున్నాను సార్. खर्च सर प्लीज़ हाट తినిపిస్తారా? తినిపిస్తా. మా హైదరాబాద్ స్వీట్ పౌరండ్ తినిపి చూపిస్తా నా యాళ్ళ. మోసం చేస్తారు కదరా, చూపిస్తారా? ఏ బాబాయ్, బావా, మన ఆడే అమెరికన్ ఆటకు అంత ఎదవు తెలుసు. వీడి కనుక నందినికి నిజం చెప్పేశాడు అనుకో, ఈ పిల్ల ఆగిపోతుంది. అందుకే మా పెళ్లి జరిగేంత వరకు వీడిని బయటకు రాకుండా చూసుకోవాలి. రేపు 12 గంటలకి నా పెళ్లి. నా పెళ్ళయ్యేదాకా వాడు బయటికి అడుగు పెట్టకూడదు. అట్లాగే తమ్మి, నేనున్నాను కదా, చూసుకుంటాలే. సీను, తోపు సీను, సెన్స్ లేపన టైం సెన్స్ లో కింగ్ మనం. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా. కంగారు పడకు భయ్యా. సరే, నువ్వు వెళ్ళు. అరే, ఎక్కడికి తీసుకొచ్చారురా బాబు? కట్లిప్పండి రా. ఒరే, మీకు దండం పెడతారా? కట్లిప్పండి రా. ఒరే, కట్లిప్పండి రా. ఎవర్రా మీరంతా? నన్నెందుకు కిడ్నాప్ చేశారా? మేము రోజు కాశీలో గంగా స్నానం ఆచరించి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఆ పరమేశ్వరుని కొల్చే వీరభక్తులం. చాలా ఈ ఇన్ఫర్మేషన్. అయినా మా అవినాశాన్ని పెళ్లికే అడ్డొస్తావారా? ఒరే, వాడు నన్ను కిడ్నాప్ చేస్తే ఎంత ఇస్తా అన్నాడో దానికి డబుల్ ట్రిపుల్ ఎంత కావాలంటే అంత ఇస్తారా? రే, నా జీవితం సర్వనాశనం అయిపోద్దురా. మీకు దండం పెడతారా? నన్ను వదిలేయండిరా. తోపు తోపు సీన్ ఇక్కడ. నో సెంటిమెంట్స్, ఓన్లీ కమిట్మెంట్. 12 గంటల వరకు నిన్ను వదిలే సమస్యే లేదు. నీ టైం సెన్స్ తగలడా? ఇక్కడ నా జీవితం సంకనైపోతుంది. పోవాలనే కదరా. రే, ఒకవేళ ఈ రోజు నా పెళ్లి ఆగితే ఒక్కడిని ఒక్కడిని కూడా బతకనివ్వను. అయ్య బాబే, అయ్య బాబే, అయ్య బాబే, భయం చేస్తుందిరా బాబా. ఈ అగ్గి కళ్ళు చూడలేకపోతానరా బాబా. రే, ఈ తోపు సీను పేరు చెబితే సిటీలో దాదాగిరి, సీమలో ఫ్యాక్షనిజం, బాంబాయిలో మాఫియా. ఉచ్చ 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 పాస్తారు తెలుసా? ఎప్పండ్రా? రే, అలా సొత్తారంట, ఎప్పండ్రా, కట్లపండి, మధ్యలో తింటారు, ఎప్పండ్రా, అందరికి ఎప్పండ్రా, చేతురా చేతులకు అన్నుండ్రా. ఏరా, నీ పేరేంటి? సీన్ తోపు తోపు నీ తోపు. రే, నందిని మెడలో పసుపుతాడు, అవినాష్ గడి మెడలో ఊరితాడు, రెండు ఒకేసారి పడతాయి. ఇంకోసారి నా జోలికొస్తే చంపేస్తా. అన్నా, అది డమ్మి గను కదనా? అవునా, ఇంకో 2 రోజుల తర్వాత చెప్పరా. అయితే మీరు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? నర్సింగ్ అన్న దగ్గర. నర్సింగ్ అన్న?
నా బట్టలారా నా పెళ్ళి ఆపటం కోసం నన్ను ఇలా కట్టిపడేసి చిత్రహింసలు చేస్తారా? ఈ విషయమా నరసింగ్ యాదవ్ నాకు తెలిస్తే నిన్ను 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 ఏ ఒక్కడిని బతికినవాడు ముక్కలు ముక్కలు చేసేస్తాడు. అరే నీకు నరసింగ్ యాదవ్ తెలుసారా? తెలియదు. కానీ అన్న నాకు ఈ కష్టం వచ్చిందని చెప్తే అవతలడు శత్రువు అయినా సరే సాయం చేసే గొప్ప మనిషిరా. ఎవరు పేరు చెప్తే పసిపిల్లలు పెదాలపై బోసినవ్వులు విరబోస్తాయో, ఎవరు పేరు చెప్తే బీడు బొమ్మలు పచ్చని రంగు పులుపుకుంటాయో, ఎవరు పేరు చెప్తే ఎండిపోయిన చెట్లు కూడా చిగురుస్తాయో ఆయనే రా మా నరసింగన్న. ఎవరికి ఎన్ని బాధలున్నా మా నరసింగ్ యాదవ్ ఉన్నాడనే ధైర్యంతోనే బతుకుతున్నారా ఇక్కడున్న జనాలు? ఎంత పాపం చేశారా, మనకున్న ఇమేజ్ ఏంటి, మనం చేస్తున్న పనిట్రా, అవతల జనాలు నన్ను గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారా? నేను తట్టుకోలేకపోతున్నానరా, ఆయనకి నేనే నర్సింగ్ యాదవ్ అని తెలిస్తే గుండె వాళ్ళకి చచ్చిపోతాడ్రా బిడ్డ. అయ్యో అయ్యో అయ్యో, ఈ చేతులతో ఎంత పాపం చేశానా నేను, ఈ చేతులు ఈ పాపం పోవాలంటే ఈ చేతులతో ఆ చేతులు కట్లిప్పేస్తాం. పదంతా పదంతా అన్నా నర్సింగ్ అన్నా ఎక్కడున్నావన్నా, కాపాడన్నా కాపాడన్నా. తమ్ముడు నా చేతులతో నీ చేతులు కట్లిప్పేస్తా, కమిట్మెంట్ అభిమానం ఉందట, కమిట్మెంట్ ఏంటరా చెప్పు. అరే ఇప్పండ్రా జాగ్రత్తగా ఇప్పండి. అరే దా తమ్ముడు దా దా. థ్యాంక్ యూ అన్నా ఉంటాను. తమ్ముడు నీకు ఇయ్యాల కాకపోయినా రేపైనా ఒక నిజం తెలియాలి. నీ గుండెల్లో కొలు ఉన్న నర్సింగ్ యాదవ్ నేనేనమ్మా. తెలుసురా బండనాయాల. లారీ టైర్ కింద నలిగిపోతున్న నమ్మకం ఎలా ఉంది? నందిని
ఏంటి, నాకు మీరిద్దరే కావాల్సిన వాళ్ళు. 12 గంటలకు రమ్మంటే ఇప్పుడు వస్తే ఎలా? సాక్షి సంతకాలు పెట్టడానికి మీరు వస్తారో రారో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా మీకు? రండి, మీరిద్దరే మా పెళ్లి పెద్దలు. రండయ్య, సాక్షి సంతకాలు చేయండి. రండి ప్లీజ్. పెళ్లి చేసుకున్నారు గుట్టే. సార్ ఫైల్. పెళ్లి పెద్ద చేశారు. ఎక్కడికి రా, వచ్చి పెట్టు. బ్రదర్స్ ఇద్దరు ఒప్పుకున్నాక గ్రాండ్ గా అరేంజ్మెంట్ మీద చేయొచ్చుగా. బ్రదర్స్ చెప్పావా? అర్థమైంది, క్లారిటీగా అర్థమైంది. ఆ అమ్మాయి మీకేమవుతుందో. రండి. నందిని ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది. ఒకవేళ మాకు ట్విన్స్ పుడితే ఆనంద్ అవినాష్ అని పేర్లు పెట్టుకుంటాం. ఒకరు పుడితే? ఒకరు పుడతారో ఇద్దరు పుడతారో అది మన హనీమూన్ లో చూసుకుందాం. ఇచ్చిన పేతాస్ ఎక్స్ప్రెషన్ చాలు పద. హాయ్ గర్ల్స్. జన్సన్ సార్, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. సార్, ముందు కప్పు కాఫీ చెప్పు, ఆ తర్వాత 4 మాటలు చెప్పు. ఓకే. ఏం సార్ అలా ఎగురుతున్నారు? ఏం లేదు, మంది క్యాసిల్ లాంటి బాడీ కదా, ఎవరికైనా తగిలితే బర్స్ట్ అయిపోద్దేమో అని. ఇంతకీ ఆ 4 మాటలు ఏంటి? కొత్తగా వచ్చాడే విజయ్, అతని బిహేవియర్ ఏం బాగాలేదు సార్. చేతులు తెరిచానా? వద్దు. కాళ్ళు తీసేనా? వద్దు. తలకాయ తీసేనా? వద్దు సార్. మరి ఏం తీయాలి? అతని సెల్ ఫోన్ కావాలి. వాడి సెల్ అంత నచ్చిందా? నా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు సార్. డోంట్ వరీ, హ్యాండ్తో ఒకటి లెగ్తో ఒకటి ఇచ్చానంటే 2 కిక్లు, 1 గంటలో ఆడ సెల్ ఫోన్ నీ చేతిలో ఉంటుంది. థాంక్యూ సార్. ఇక్కడికే కదా రమ్మన్నాడు. సౌండ్స్ అంటే బుస్సు బుస్సు అని. మనం బాలీవుడ్ అయితే వాడు హాలీవుడ్. వాడికి స్ట్రోక్ ఇవ్వాలంటే 6 ప్యాక్స్ సరిపోదు, మినిమం 10 ప్యాక్స్. 10 ప్యాక్స్ అది. అమ్మా చిన్న కొడుక, ఇదా నీ బాడీ సీక్రెట్, ఇప్పుడు చెప్తా. హలో, నేను విజయ్ని కలవమన్నారంట. ఎక్కడ? ఇక్కడే సార్. ఇక్కడే లైబ్రరీలో. లైబ్రరీలోనా? నన్ను రమ్మన్నారంట. ఎక్కడికి రావాలి సార్? మన కాలేజ్ ప్లే గ్రౌండ్ వెనకాల గోడన్ ఉంది, నువ్వు అక్కడ రా, నీకుందమ్మా. జిమ్సన్ సార్, జిమ్సన్ సార్, జిమ్సన్ సార్. వెల్కమ్ మిస్టర్ విజయ్. నమస్తే సార్. వెల్కమ్ టు ఫైట్ లొకేషన్. ఫైట్? లేకపోతే సైట్ కొట్టడానికి పిలిచా అనుకుంటున్నావా? అమ్మాయిలు పక్కన ఉంటే అందుకే అనుకున్నాను సార్. నేను చెప్పాను కదా సార్, వాడికి పొగరు ఎక్కువ. నువ్వు చెప్పింది విన్నాను, ఇప్పుడు చూశాను. రే, ఆడపిల్లని ఏడిపించడం కాదు, దమ్ముంటే నాతో ఆడుకో. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? జలుబు కాదురా, స్టైల్. పోకిరి చూడదా? తను చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది సార్. కామెడీగా ఉందా? ఇక అవ్వలేదురా, ఫైట్ స్టార్ట్ చేయాల్సిందే.
షట్టర్ కొంచెం తెరిచి ఉంచమ్మా, పారిపోవడానికి బాగుంటుంది. అలాగే సార్. గర్ల్స్, ఇక్కడ బేపత్సం జరిగినా రక్తపాతం జరిగినా ఎవరు భయపడకండి. డోంట్ మిస్ ఇట్ దిస్ యాక్షన్ ఎపిసోడ్. సెల్ ఫోన్ ఎక్కడరా? దానికోసం తీసుకోండి. అడగగానే ఇచ్చేయడానికి ఇది డైలాగ్ సీన్ కాదు, యాక్షన్ సీన్. ఫైట్ తప్పదా సార్? ఒక్కసారి కమిట్ అయ్యానంటే మీ మాట మీరే వినరు. నువ్వు పోకిరి సినిమా చూసావు. గర్ల్స్, కొంచెం వెనక్కొనండి, మీ మీద రక్తం పడుతుంది, డ్రెస్ పాడైపోతుంది. కమ్ 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 బ్యాక్. శ్వేత, కమ్ దిస్ సైడ్. అదేంటి సార్, శ్మశానంలో కుక్క అరిచినట్టు. నీకు ఎలా అనిపించిందా? నేను ఇన్ని ఆయుధాలతో వచ్చాను, అయినా నువ్వు భయపడతలేదేంటి? నేను కూడా ఆయుధంతో వచ్చాను. ఎక్కడ? వేర్ వేర్? షో మీ మ్యాన్. పైన చూడండి. ఇది గుండు చూసింది, నన్ను ఏం చేస్తుంది? ప్రాణం తీయటానికి అయితే కత్తి కావాలి, కానీ గాలి తీయటానికి ఇది చాలుగా. గాలి? యు మీన్ ఎయిర్? యా. చూసా? ఓకే, ఒక్కసారి జస్ట్ వన్స్. లేడీస్, గర్ల్స్, నా కోసం ప్లీజ్. లేడీస్, ఇక్కడ వైలెన్స్ ఎక్కువైపోయినట్టుంది, మీరు ఎవరు ఉండద్దు, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, మేము వెళ్ళం సార్. వి డోంట్ వాంట్ టు మిస్ దిస్ యాక్షన్. మీ యాక్షన్ చూడాల్సిందే. అవును సార్. వాట్స్ ఇట్? యెస్ యెస్ సార్. ప్రొసీడ్. వన్ సెకండ్. చేస్తున్నాడు. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. షట్టర్ కొంచెం తెరిచి ఉంచమ్మా, పారిపోవడానికి బాగుంటుంది. నాది కాదు సార్, పూరి జగన్నాథ్, పూరి జగన్నాథ్. విరికితనం అనేది మీ రక్తంలోనే ఉంది. పోలీసోడి అంట చూసుకుని రెచ్చిపోతారా? నా కొడుకంటే నాకు ప్రాణంరా. వాడు చావు బతుకుల్లో ఉన్నాడు, దానికి కారణమైన మీ అందరిని. నాకు కావాల్సింది మీ ప్రాణాలు కాదురా, మీ జీవితాలు. ఈసారి నేనంటే కలిగే భయం మీ చావుతో పోవాలి. రిజిస్ట్రార్, ఇక్కడున్న షాపులు, ఇళ్ళు, స్థలాలు, మొత్తం కాలనీయే నా పేరు మీద రిజిస్టర్ అయిపోవాలి. ఇక ఈ కాలనీ మీదే సార్. సార్, అన్న ఈ పేపర్స్ మీకు ఇమ్మన్నాడు. సార్, వీళ్ళు సంతకాలు చల్లవు. ఎందుకు? వీళ్ళందరూ కలిసి ఈ ల్యాండ్ నాన్ అవైలబుల్ పవర్ ఆఫ్ అటార్నీ వేరే వాళ్ళకి రాసిచ్చారు సార్. ఏంట్రా ఇదంతా? మా రక్తంలోనే పిరికితనం ఉంది బాబు. ఎవడు తంతే వాడికి తన్నం పెడతాం, ఎవడు అడిగితే అడిగి సంతకం పెడతాం. అయినా ఇంతమందిని బెదిరించి ఉచ్చపోయించి సంతకం పెట్టించుకున్నారు కదా. ఒకే ఒక్కడు, ఆ ఒక్కడిని బెదిరించి సంతకం పెట్టించరా? నీ అమ్మ నిజంగా నీ ఏతో కాపురం చేసే నేను కనుంటే అతనితో పెట్టించరా సంతకం. చిన్నప్పటి నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను రా. మంచి ఏంటో తెలుసుకున్నా, చెడేంటో తెలుసుకున్నా, కానీ ఒకే ఒక్కటి మాత్రం తెలియట్లేదు, భయం. ఆ భయం ఏంటో నాకు అస్సలు తెలియట్లేదు.
నువ్వందరినీ చాలా భయపెడతా ఉంట కదా, ఒక్కసారి ఒక్కసారి నన్ను భయపెట్టవా. నాకు భయపడాలని చాలా ఆశగా ఉంది. ప్లీజ్ భయపెట్టవా, ప్లీజ్ భయపెట్టు, 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 వెనక వెళ్తావేంటమ్మా, భయపెట్టు ప్లీజ్, ఒక్కసారి భయపెట్ట ప్లీజ్, భయపెట్రా. వంద బుల్లెట్లు ఒంట్లో దిగినా నా కంట్లో భయం మాత్రం చూడలేవురా. రెండే రోజుల్లో నువ్వు ట్రాన్స్ఫర్ రా. ట్రాన్స్ఫర్ చేపిస్తావు నానా, ఎక్కడిక్కన్నా, ఏ ఊరు బంగారం? నువ్వేంట్రా చేయించేది, ఆల్రెడీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకునే వచ్చా. నీ అప్ప జీవితాంతం నీతోనే కాపురం చేయడానికి నువ్వైనా వైఫల్ అది కీపా. ఈ రోజుతో శివరామ్ గౌడ్ కేల్ కథం. ఇరవై సంవత్సరాలుగా ఈ సిటీలో పిల్లాడి దగ్గర నుండి ముసలాడి వరకు అందరిని వణికిస్తున్నావుగా, ఆ భయం ఎలా ఉంటుందో ఈరోజు ఈరోజు నీకు రుచి చూపిస్తా. ఇంకో 10 నిమిషాలు కరెక్ట్గా 600 సెకండ్లు గజ 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 వణుకుతాం. డ్రైవర్ బండి దేయమా. నన్ను భయపడతానంటాడు, అది 10 నిమిషాల్లో. ఎలా భయపడతాడ్రా? అదిగో పూచోడంటే భయపడడానికి నువ్వు పసిబిడ్డవానా? బిడ్డ. హలో అజయ్, హాస్పిటల్లోనే ఉన్నావుగా? లేదు నాన్న, మంచి ఫారెన్ ఫిగర్తో పబ్బులో ఎంజాయ్ చేస్తున్నాను. పబ్బుకి ఎందుకు వెళ్ళావరా? లేకపోతే ఏంటి నాన్న, గంట క్రితం నా పొజిషన్ చూసావు కదా, మళ్ళీ హాస్పిటల్లో ఉన్నావని అడుగుతావేంటి? అది కాదురా, నువ్వు ఎలా ఉన్నావో అని. ఏంటి నాన్న టెన్షన్లో ఉన్నావు? టెన్షనా? నేనా? లేదురా. హలో ఏరా, ఫ్యామిలీని అడ్డుపెట్టుకుని ఆడుకోవటానికి నీలా ఆడంగా అనుకుంటున్నావా? ఏదైనా స్ట్రైట్ అమ్మా. మ్యాటర్ ఏంటంటే ఇంకా 5 నిమిషాల టైం ఉంది, అందుకే ఫోన్ చేశా. వీడేంట్రా నాకు టైం చెప్తాడు? ఏంట్రా చెవటలు పడుతున్నాయి? నీకు కూడా పడుతున్నాయి కదానా. ఈ భయం ఎలా మొదలవుతుందిరా? ఎలా మొదలవుతుందనే డౌట్ తోనే మొదలవుతుందనా? అనా ఒక్క నిమిషం ఉందన్నా. టైం టైం అనే టెన్షన్ పెట్టకరా. అనా ముందు పొగ పెడుతున్నారనా దోమలకి? గ్లాసులు ఎత్తడ్రా. రోడ్ ఏం కనిపించట్లేదన్నా. చూసి అన్నా ఇంకా 5 సెకండ్లే ఉందన్నా. అన్నా అన్నా భయం ఏంటో చూపిస్తానని చిన్నపిల్లలు లేక అద్దమ్మల కొట్టుపోయినాడు. లేదురా, వాడేదో చేశాడు, వాడేదో చేశాడు, ఏదో చేశాడు. హలో హలో, ఈ ప్రపంచంలోనే తన చావు మేళం తానే విన్న మొట్టమొదటి వ్యక్తి నువ్వేరా? ఏం చేసావురా? ఓటు దిగింది కదా, తెలియలా? ఎక్కడ ఎక్కడ దిగింది? కత్తి కాదురా నీ అబ్బ, సూది. డేంజరస్ పాయిజన్ ఇంజెక్షన్ నీ లెఫ్ట్ హ్యాండ్కి ఇచ్చా. ఇంకా కరెక్ట్గా 12 గంటల్లో అది నీ ఒంటి నిండా పాకి పోతావు పైకి. ఆ తర్వాత టంకాటక టంకటక సిటీ అంతా టపాకాయలు మోతాయి మామో. మర్యాదగా నేను చెప్పినట్టు చేస్తే నువ్వు చావటానికి గంట ముందు ఆ పాయిజన్కి విరుగుడు ఇంజెక్షన్ నేను ఇస్తా. చచ్చినా నువ్వు చెప్పింది చెయ్యనరా. మరి అదే మరి జోకులుంటే. చేయకపోతేనే చస్తావరా? ఏం చేయాలో చెప్పు, ఏం చేయాలో చెప్పు. అది మన నెక్స్ట్ మీటింగ్లో చెప్తా. బై. పళ్ళు తీయట్రా, తీయట్రా. వెళ్ళిపోదామన హాస్పిటల్కి రా, పళ్ళు తీయట్రా. ఏదో గుచ్చాడు రే.
అటు చూస్తావేంట్రా ఇటు చూడరా వెల్కమ్ టు విక్రమ్ హాస్పిటల్ వాట్ కెన్ ఐ డు ఫర్ యు ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్క్యూజ్ మీ ఫామ్ ఫిల్ అప్ చేయండి నొప్పి లేకుండా బ్లడ్ శాంపిల్ రే 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 ఇక్కడేరా ఇక్కడేరా రా బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ క్యూలో నిలబడండి ఏయ్ ఇప్పుడు క్యూ లేదుగా తీసుకో టైం లేదు టైం లేదు ఓకే ఓకే తీసుకో రిపోర్ట్ రిపోర్ట్ ఇక రాదేట్రా ఫాస్ట్ 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 ఫస్ట్ టైమా ఫస్ట్ టైమా పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ పాజిటివ్ వెరీ బ్యాడ్ పాజిటివ్ బ్యాడ్ ఏంట్రా ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి మీరు జనజీవన స్రవంతిలో కలిసిపోవచ్చు చేతులు కలపడం వల్ల సోకదు మీ ప్లేట్లో ఇంకొకడు తిన్నా సోకదు మీ సబ్బుతో ఇంకొకడు స్నానం చేసినా అస్సలు సోకదు పోట్లు సంపాదించావు ఒక్క రూపాయి కండోమ్ కోసం కక్కుర్తి పడ్డావు ఏంట్రా ఇదంతా ఎయిడ్స్ ఎయిడ్స్ ఎయిడ్స్కి మందు లేదు నివారణ ఒక్కటే మార్గం ఆల్రెడీ సోకింది ఇంకా నివారణ లేదు రే ఎవర్రా నువ్వు డాక్టర్ ఆరోగ్యం ఎయిడ్స్ వెల్ఫేర్ మెంబర్ తొందరపడి సూసైడ్ చేసుకోకు రే లేప్ 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 కెళ్ళట్రా విండి మీరు ఈ దగ్గర పనిచేస్తున్నారా అవును ఎందుకైనా మంచి సేఫ్టీకి మీరు చెక్ చేయించుకోండి మీ ఫ్యామిలీస్ కూడా చెక్ చేయించండి సార్ డాక్టర్ గారు పిలుస్తున్నారు చెప్పండి శాస్త్రి గారు అతిథి 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 శాస్త్రి గారు ఎలా ఉంది మన ట్రీట్మెంట్ నరాల్లో ఏమన్నా మూమెంట్ వచ్చిందా ఇప్పుడు పర్లేదు డాక్టర్ ఇంటి దాకా వెళ్ళగలుగుతున్నాను అంటే కాబరం చేసేస్తున్నారు ఇంకా అంత ధైర్యం రాలేదు గుమ్మం దాకా వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాను వచ్చేటప్పుడు డోర్ జాగ్రత్తగా వేసుకోండి ఎందుకండి పేర్లు అతిథి ఉంది కదా నీకు గెస్ట్ అపియరెన్స్ ఇవ్వకండి ఓనర్ లా బిహేవ్ చేయండి ఊరుకోండి డాక్టర్ ఈ సరసాలని ఇంటి దగ్గర చేయండి ట్రై చేస్తాను డాక్టర్ త్వరగా త్వరగా డాక్టర్ బ్లడ్ రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పండి డాక్టర్ శాస్త్రి గారు నాకు వేరే పేషెంట్ వచ్చాడు మనం రేపు కలుద్దాం వెయిట్ చేస్తానండి నాకు ఇంట్లో పనే లేదు అది నాకు తెలుసు కదా త్వరగా చెప్పండి డాక్టర్ మీ పేరు శివరామ్ గౌడ్ నా పేరు కృష్ణ భగవాన్ పక్కన ఎంబీబీఎస్ కూడా నా హాబీస్ స్టాంపుల కలెక్షన్ కలం స్నేహం సినిమాలు చూడటం అప్పుడప్పుడు ఇలాంటి పేషెంట్లు చూడటం ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం మొన్నే శంకర దాదా సినిమా చూసి రిలైజ్ అయ్యాను రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పండి డాక్టర్ అంత టెన్షన్ పడకండి బాబు గుండెముడి ఐఐసీ బెంచ్ హైట్ 5'11" బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అరే నా గ్రూప్ కూడా ఓ పాజిటివే అయితే మీకు కూడా ఖచ్చితంగా నరాల బలహీనత ఉంటుంది శాస్త్రి గారు ఏమిటండి ఇద్దరు గ్రూపులు ఒకటే అయినప్పుడు డబ్బులు వేరే ఉంటాయా ఆయన కూడా ఖచ్చితంగా అదే మీరు దానికి ఫిక్స్ అవ్వండి డాక్టర్ గారు ఆయన కూడా నాకు ఇచ్చినట్టే మంచి డోస్ ఇచ్చి ఆయన ఆయన చేతిలో గన్ ఉందా అది మీ వైపే ఉంది రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పు డాక్టర్ ముందు అది లోపల పెట్టండి మా 20 మంది డాక్టర్లు అరగంట కష్టపడి తేల్చింది ఏంటంటే మీ బాడీలోకి ఎవరో చాలా డేంజరస్ పాయిజన్ ఇంజెక్షన్ చేశారు ఆ విషయం నాకు తెలుసురా ఏం చేయాలో చెప్పు ఏం చేయకూడదో చెప్తాను అలా కోప్పడకూడదు అలా కొట్టుకోకూడదు ఇలా గొద్దకూడదు మరి ఏం చేయాలో చెప్పు దాని ఏముంది వెరీ సింపుల్ యాంటీడోస్ ఇచ్చేద్దాం త్వరగచ్చి 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 కంగారు పడకండి గుండెముడి పట్టుకో ఆయన్ని ఈయన్ని కాదయ్యా ఆ పాయిజన్ ఎక్కించి నన్ను పట్టుకో కాంబినేషన్ ఏదో కనుక్కుంటే యాంటీడోస్ ఇచ్చేయచ్చు ఆడు చెప్పాడు డాక్టర్ అయితే ఇంకో 11 గంటల్లో పోతారు వాడు 12 గంటలు చెప్పాడు నన్ను బోర్ అంటారు కానీ నాతో గడితే టైమే తెలీదు చూసారా గంట ఇట్టే గడిచిపోయింది నన్ను బతికించరా సార్ మీకు గంటకి 200 ml బ్లడ్ స్పాయిల్ అవుతుంది గంట గంటకి ఫ్రెష్ బ్లడ్ ఎక్కిస్తే అప్పుడు ఏ బాధ లేకుండా బతుకుతారు లేదంటే టార్చరే ఆ ఏర్పాట్లేవో చూసుకోండి ఇప్పటికిప్పుడు ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాడు ఎక్కడ దొరుకుతాడు రా నాది అదే కదా అతిథి శాస్త్రి గారు అయ్యా మీకు నరాల వీక్నెస్ కాదు ఇంకో వీక్నెస్ కూడా ఉంది ఏంటది టంగ్ వీక్నెస్ అంటే నోటి దోల నా బ్లడ్ గ్రూపే నా బ్లడ్ గ్రూపే అని రెచ్చిపోయారు ఇప్పుడు వాసిపోతుంది కళ్ళు తిరుగుతున్నాయి బ్లడ్ ఎక్కించండి బ్లడ్ రెడీ సార్ ఒరే శాస్త్రి గారి నోట్లో ట్యూబ్ పెట్టి గ్యాప్ లేకుండా జ్యూస్ ఎక్కించండి గంటలో బ్లడ్ తయారవు హలో ఐఎమ్ డాక్టర్ కృష్ణ భగవాన్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ అక్కడ ఒక వేద ఉంటాడు వాడికి ఫోన్
ఇక్కడ ఎదవంటే ఎవరండి? నేనే. మీ పేరు శివరామ్ గౌడ్ అన్నారు. మీరు ట్యూబ్ పెట్టుకోండి. ఏం చెయ్యాలో చెప్పి నేను బతికించరా? అయ్యో బాబోయ్, ఇదంతా భయమే? అడ్డే భలే భయపడుతున్నావు నువ్వు. రే, కరెక్ట్గా ఇన్నాళ్ళు నువ్వు జనాల దగ్గర దోచుకున్న డబ్బు, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని గంటలో రామ్నగర్ కాలనీ దగ్గర ఉండాలి. రే, గంట ఎలా సరిపోతుందిరా? నాకు నీకు టైం ఇవ్వాలని ఉంది, కానీ నీ దగ్గర అంత టైం లేదు కదా బంగారం. రామ్నగర్ కాలనీకి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలో చెప్పు. మరిన్ని విశేషాలు బ్రేక్ తర్వాత. వింటూనే ఉండండి గౌడ్గాడి డర్క కహాని. సార్ సార్ సార్, రామ్నగర్ కాలనీకి ఇటు వెళ్తే షార్ట్ కట్. కాదన్నా, ఇట్లా పోతానే దగ్గరనా? అంటే అటు వెళ్తే మైళ్ళు వస్తుంది, దిగిపోవచ్చని. రామ్నగర్ కాలనీ. ఇంకా ఫోన్ చెయ్యట్లేదేంట్రా వాడు? ఫోన్ చెయ్యడేంటి? ఆపండి. ఎందుకు? మామూలు వాడు చుట్ట కాలిస్తేనే వాడి జీవితంలో 5 నిమిషాలు పోతాయి. చూస్తున్నాను, మీరు కాలిస్తే గంటలు వేసుకో. బాగా మండిందా? ఆడ చుట్ట నీ మీద బాలేసి అక్కడ ఆరుతున్నాడు. హలో, ఆ కుత్తేగాడి ఫోన్ ఇవ్వరా. కుత్తేగాడు? ఇందాక ఏదేమన్నాడు, ఇప్పుడు కుత్తేగాడు అంటాడేంటి? మీకు ట్యూబే బాగుంది. ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? అక్కడ 14/2 లో ఒక ముసలాయన ఉంటాడు, ఆయన ల్యాండ్ కబ్జా చేయడంతో నీ ల్యాండ్ మాఫియా స్టార్ట్ అయిందిరా. మర్యాదగా ఆయన దగ్గరికి వెళ్ళి 2 సంచులు డబ్బు డాక్యుమెంట్స్ ఇచ్చేయి. డబ్బు సంచులు తీయండిరా. ఈ పత్రాలు తీసుకోండి. అయ్యో, మీకంటే నాకే ఎక్కువ భయంగా ఉంది సార్. తీసుకోండి సార్, తీసుకోండి. నా ఆస్తి, నా ఆస్తి. నిండు 100 ఏళ్ళు చల్లగా బతుకు బాబు. పెద్దవారు, మీ ఆశ కాకపోతే సార్ ఇంక 9 గంటల కన్నా ఎక్కువ బతకరావు. సత్యం, ఫోన్ మీకే ఉంటుంది. హలో సార్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారండి? బాబు ఎక్కడికి? సింగపూరా? ఓ, కొండపూరా. బాబు గారు సికింద్రాబాద్ వెళ్ళమంటారా? సార్ సార్, రామోజీ ఫిలిం సిటీ అని చెప్పండి. నేను ఇంకా చూడండి, రామోజీ ఫిలిం సిటీకి. కుత్తే గారు ఆయన. ఈ నరకం కంటే నన్ను చంపేరా. లేటుగా వచ్చినా మంచి ఐడియా వచ్చింది. 2 సంచులు తీసుకొని మాదాపూర్ అనాథ శరణాలయానికి వచ్చేసి. అయ్యో, ముక్కు నుంచి రక్త. టెన్షన్ పడకండి, మొదట్లో ఓ రంధ్రం నుంచి మొదలవుద్ది, తర్వాత నవరంధ్రాల నుంచి వచ్చేస్తుంది. బ్యాండేజ్ ఎక్కడ? సార్ సార్, ఈ పక్కనే మా ఇల్లు, నేను వెళ్ళి పెట్టరానే. మళ్ళీ వస్తారా? ఎదో టెక్నికల్ ప్లే చేయకండి, బ్లడ్ అంతా అవనివ్వండి. ఈ బాడీ లేదు కదా? అది బాడీ లేదు, మీరు అటు మర్చిపోయారు. గుడ్, ఈ టెన్షన్ తట్టుకోలేక చచ్చిపోతున్నా. మామిడికి పుట్టండి శుభలక్ష్మి. తల ఊగిపోతుంది. పర్వాలేదు, ఆగిపోతుంది. ఎప్పుడు ప్రాణం పోయాక? డాక్టర్, నేను తాగలే చచ్చిపోతున్నాను. తిండి లేక చచ్చిపోయా కన్నా తాగి చచ్చిపోవడం బెటర్ కదా. అంటే ఏమిటి, పోవడం ఖాయమా? మీ ఇద్దరికి పెద్ద గ్యాప్ ఉండదు. ఒక ఇంజక్షన్కి 2 ప్రాణాలు పోవటం నా కెరీర్కే మంచి గుర్తింపు తీసుకొస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శాస్త్రి గారు. ఈసారి బాబు డైరెక్ట్గా మీకే ఫోన్ చేస్తున్నట్టున్నాడు, తీయండి. నెక్స్ట్ ఎక్కడికి రా? కంగారు పడకు బంగారం, స్ట్రైట్గా పోలీస్ అకాడమీకి వచ్చాయి. పోలీస్ అంటే నీకు బాగా ఇష్టం కదా, అందుకే పోలీస్ ఫండ్ కింద ఒక 4 సంచులు ఇచ్చే. పోలీస్ అకాడమీ? పోలీస్ అకాడమీ? సార్ సార్, ఆ వెనకాయ మా అత్తారి ఇల్లు, నన్ను అక్కడ దింపేయండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఎవరు మీరు? ఏమిటంటే మాట మాటి గనిపిస్తారు, అది అసలు నిజమదా? దీపావళి శాస్త్రి గారు మీరే కడగమన్నారు. ఇదిగో కొంచెం బ్లడ్ ఎక్కువ లాగవయ్యా. అవుతులేండి. త్వరగా
శాస్త్రి గారు ఇటు అటే అనుకున్నా సార్. వీడి ముగ్గురిని పెరట్లో సెలెక్ట్ చేయండి. తీసుకోండి సార్. ఏంటి డబ్బులు సార్? ఇంత డబ్బా? అన్ని డబ్బులే. నేను నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను సార్. తీసుకోండి. అరే ఈటీవీ జమీన్ టీవీ మా టీవీ టీవీ నేను అన్ని ఛానల్స్ వచ్చేసాయి. గుండుమని పట్టుకో. నన్ను కవర్ చేయండి, నన్ను కవర్ చేసి. శాస్త్రి గారు సార్ మీరు కొంచెం తప్పు సార్. ఏమిటి కౌడు గారు తమ్ముడిని నన్నే చూసేస్తావా? ఎవడరా తమ్ముడు? ఏ నీకు నాకు మధ్య బ్లడ్ రిలేషన్ లేదా? నీకు నాకు మధ్య బ్లడ్ రిలేషన్ ఏంటి? ఏంటి ఒకటా రెండే? నా రక్తం బాటిల్స్ 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 బాటిల్స్. దూరంగా ఉండండి అమ్మా, గాలి ఆడాలి కదా. మూడు గంటల తర్వాత ఎలాగూ పోతాడు, అప్పుడు పోటీ. నేను చూసుకుంటా. బాబు చెప్తున్నారు, సార్ చేస్తున్నారు. అంటే దేవుడు దేవుడు ఏమండి? శాస్త్రి గారు ప్రెస్ వెళ్ళే వరకు పైప్ పెట్టుకోండి. మీరు రాజకీయాల్లోకి వస్తారా? రారు. పార్టీ పెడుతున్నారా? పెట్టరు. ఎందుకని? అంత టైం లేదు. ఎలక్షన్స్ కి ఇంకా 6 నెలలు ఉంది కదా. ఈయనకి ఎలక్షన్ అయిపోయి 12 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. ఒక అరగంట పోతే మీరు పూలదండలు కూడా వేసేయచ్చు. అదిగా సార్, వన్ మోర్ క్వశ్చన్. ఇంకా ప్రశ్నలు అడగొద్దమ్మా. నీ పేరేం పేరమ్మా? విద్య. ఆ కెమెరామెన్ విద్యతో డాక్టర్ కృష్ణభగవాన్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్. అతిథి శాస్త్రి. నరాల వీక్నెస్. అబ్బా హలో అన్నా. బాబు బాబు చెప్పు. లెఫ్ట్ లో చూడరా, అక్కడ ఫ్యామిలీ ఉంది కదా. చిన్న పెద్ద తేడా లేకుండా ఒక్కొక్కరు కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. ముషీరాబాద్ చచ్చి ఎక్కడ ఉందా కానీ మా చిట్టుమామ ఆరిపోయే దీపానికి వెలి ఎక్కువ అని ఎప్పుడు అది. అప్పుడు చేదస్తం అనుకున్నాను, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే వాస్తవం అని తెలుస్తుంది. పోతూ పోతూ ఎంతమంది జీవితాలకు వెలిగిస్తున్నారండి. డాక్టర్ నిన్ను లేపేస్తా. ఆ ఎడం చేయి కొంచెం లేపండి. అదే లేపలేకపోతున్నావు, నన్నేం లేపుతావు బాబు. బిఎస్ఎన్ఎల్, వడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్, వర్జన్, ఇందులో దేనికి ఫోన్ చేస్తాడో బాబు. హాయిగా ఏసీ రూమ్లో ఉండేవాడిని, నీ మూలంగా రోడ్డు మీద పడుకోవాల్సి వస్తుందిరా బాబు. నీ అసిస్టెంట్లు కూడా నీ మీద ఎఫెక్షన్ లేదురా బాబు. నువ్వు ఎప్పుడు పోతావు అన్నట్టు చూస్తున్నారు. అతిథి శాస్త్రి గారు కష్టపడింది చాలు, నోరు అది మూసుకుని వచ్చి చూస్తాగండి. హలో ఎవరు? నా మిస్సెస్. ఆ చెప్పు మీనాక్షి. ఇంటికా? ఒక్క నిమిషం. మీకు బాబు ఇంజెక్షన్ చేసి ఎంతసేపు అయింది? సరిగ్గా 11 గంటలు అవుతుంది. ఇంకో గంటలో వచ్చేస్తాను. అంటే గంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చండి. వీడు పోతే దరిద్రం వదిలిపోతుంది. మీరు పోతే మీ మిస్సెస్ కూడా అదే అనుకో. మీరు పోతే నర్సులు అనుకోలేమిటి. హలో మళ్ళీ నీ పెళ్ళామా? కాదు నీ మొగుడు. మాట్లాడు. వీడికి చేయలేదు నాకు తెలుసులే. పైప్ పెట్టుకో. చెప్పు ఇంకా ఏం చెయ్యాలి? అన్ని కరెక్ట్గా చేసావు. నిన్న టెన్షన్ పెట్టను రా. నీకు కావాల్సిన యాంటీ డోస్ మలేషియా టౌన్షిప్లో ఉన్న పార్కింగ్ ఏరియాలో AP10U8893లో ఉంది. మలేషియన్ టౌన్షిప్? మలేషియన్ టౌన్షిప్ కొంటారా? పోనివ్వండ్రా, త్వరగా పోనివ్వండ్రా. అలా ఒక గుండి ఫోన్ చేస్తున్నామన్నా. ఏమైందిరా నా ఫోన్? ఎవరో చూడనా? శాస్త్రి, అతిథి శాస్త్రిరా, అప్రాచ్య వెధవ. ఎక్కడ్రా వీడు? మనం ఎక్కే కంగారులో శాస్త్రి జంప్ అయిపోయినట్టున్నాడు. పీ కరుకురాను రాంగేనండి. నా పెళ్ళాం ప్రేమతో కొనిచ్చిన సెల్లుని విసిరేస్తావుట్రా? అందుకే చెల్లెకు సెల్లు, బ్లడ్కు డబ్బు. ఎక్కడున్నావురా నువ్వు? చెప్తాను రాసుకోరా దరిద్రుడే. ఒరే నా కోసం నువ్వు వెతుకొచ్చే టైం కూడా ఉందిరా నీకు? ఇంకా సపోర్ట్లో చావబోతున్నావురా? నీకు పిండం పెట్టా. ఇక నుంచి నా లైఫ్ అంతా సరిగ్గమా పద నిస్సా కరో కరో జర జల్సా జల్సా. బీపీ
నెంబర్ దొరికేసరి కల్ ఈడు పోతాడు సమాధి ఎక్కడే ఇడికి. ఎక్కడ్రా బండి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా. మనం వచ్చిన అంబులెన్సే? నేను వచ్చిన అంబులెన్స్ లో పెట్టాడ్రా, చూడండి. వెతకడ్రా వెతకడ్రా, ఎక్కడ ఎక్కడ ఉందో చూడరా. డాక్టర్ 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 జరగండి. బాబు ఇందులో పెట్టాడా? ఎక్కిన దగ్గర నుంచి కాలు తగులుతుంటే మీరు పోయాక కాపడానికి దొప్పడు పెట్టుకున్నారేమో అనుకున్నా. త్వరగా త్వరగా ఇంజక్షన్ చేస్తా. ఇంకా టైం ఉంది. ఇంకా ఎంత టైం ఉంది? 2 నిమిషాలు. ఎంత మాటండి, దీనికోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? సంచికో 1 కోటి రూపాయలు చెప్పిన 50 కోట్లు ఖర్చు పెట్టారు కదండి. నా కెరీర్ లో ఎంత కాస్ట్లీ ఇంజక్షన్ చూడలేదండి. చేస్తా, రికార్డ్ అన్న మిగిలిపోదు. మనం ఇంకా జంప్ ఎందుకురా? ఒకసారి బ్యాగ్ చూడరా, తొందరగా బ్యాగ్ తీసి చూడు. నీదే హెరాయిన్. ఆ రోజు నువ్వే కదా పై పైనే చెక్ చేయమన్నా. పై పైనే చెక్ చేద్దాం అనుకున్నా కానీ మనసు ఒప్పుకోల, అందుకని కొంచెం డీప్కి వెళ్ళా. ఇది దొరికింది అందుకని నేను నీకు ఇచ్చేసానే. ఇప్పుడు నీకు నాకు చెల్లు. ఓకే, పోలీసువా రౌడీవా? ఒంట్లో బ్లడ్ రౌడీది, తిని పెరిగిన ఫుడ్ పోలీస్ పక్క కల్తీ నా కొడుకుంటరా. నన్ను పెంచిన ఆయన నాకు ఒక మంచి మాట చెప్పాడు, ఎప్పుడు చట్టానికి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలి అని. ఒకవేళ ఆ ఛాన్స్ మిస్ అయిందనుకో సెకండ్ ఛాన్స్ నువ్వు తీసుకోరా అన్నాడు. కనుక నువ్వు ఇప్పుడు కోరుకోవాల్సిందల్లా ఒక్కటే, చట్టం తన పని తను చేసుకుపోవాలని. అది కాకుండా ఏదైనా గేమ్స్ ఆడి బయటకు వచ్చావో బయటనే ఉంటా నీ చావుని.